వ్యవసాయంతో రైతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందుతున్నారు. ప్రారంభంలో దిగుబడి కొంత తగ్గినా సాగు ఖర్చులు గణనీయంగా తగ్గి సమస్యలు తొలగటంతో ఈ విధానం రైతుకు మెరుగైన భరోసాగా కనిపిస్తోంది. పచ్చిమిరప సాగులో సైతం చీడపీడలను సమర్థవంతంగా అధిగమిస్తూ గత రెండేళ్లుగా సాగులో విజయఢంకా మోగిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు. సాగు చేసింది అరెకరమే, అయినా లక్షకు తగ్గకుండా లాభం సాధించటం ఈయన సాగులోని విశేషం. మరి ఆ సాగు వివరాలేంటో మనము చూసొద్దామా? పచ్చగా నిగనిగలాడుతున్న ఈ పచ్చిమిర్చిని చూడండి. ప్రస్తుతం కాయకోత పనులతో హడావిడిగా కనిపిస్తోంది కదూ. పచ్చిమిర్చి సాగంటేనే ప్రతివారం కాయకోతలతో పనిమరి. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ఉంది ఈ క్షేత్రం. ఈ రైతు పేరు శివశంకర్. తనకున్న 5 ఎకరాల్లో 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ప్రతి ఏటా ఒకే రకమైన పంట కాకుండా వివిధ పంటలను సాగు చేస్తూ ఉంటాడు. అయితే గతంలో రసాయన ఎరువులతో సాగు చేసేవాడు. పెట్టుబడులు పెరిగిపోయేవి, దిగుబడులు అంతంత మాత్రం వచ్చినా అవి పెట్టుబడికి కూడా వచ్చేవి కాదు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్న ఈ రైతు గత 3 ఏళ్లుగా ఆ విధానంలోనే పంటలు పండిస్తున్నాడు. పసుపు, మొక్కజొన్న, అరటితో పాటు 1/2 ఎకరంలో పచ్చిమిరపను సాగు చేస్తున్నాడు. ఎలాంటి చీడపీడలు ఆశించకుండా మంచి దిగుబడులను సాధిస్తున్నాడు. నేను 5 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నానండి. 2 ఎకరాలు మాగాడండి, 1 ఎకరం పసుపు అండి, 1/2 ఎకరము అరట్లు, 1/2 ఎకరము మిరపలు వేసానండి. అంతకుముందు మామూలుగా పిండికట్లని మందులని ఇవన్నీ వేస్తంటే ఎంతో నష్టం వస్తుంది. కానీ ప్రకృతి వ్యవసాయం వాడండి, మీకు లాభాలు పొందుతారని అంటే, నేను 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను, కొంచెం నాకు లాభ సాయటం అవపడిందండి. అందువల్ల నేను ఈ కషాయాన్ని వాడుతున్నాను. మిర్చి తోట వేద్దామని అనుకున్నప్పుడు 3 సార్లు దుక్కు దున్నిచ్చానండి. బోతలో 30 అంగుళాలు పెట్టి తోలిచ్చాను. 35 రోజులు నారు దాటిందండి. ఆ రోజులు దాటిన తర్వాత నారు తీసుకొచ్చి చేశాను. విత్తనం శుద్ధి చేశానండి. బీజామృతంతో విత్తనం శుద్ధి చేసి అడుగడుక్కి వేపించాను. 1 ఎకరానికి 4,500 మొక్క పట్టింది. నారు ఖర్చు మామూలుగా 60 పైసలు కాడ తీస్తున్నారండి. మూత్రము 2 కిలోలు శనగపిండి, 2 కిలోలు బెల్లము, ఇవన్నీ కలిపి నేను 200 లీటర్లు కలిపి నీలమంటే జల్దిలో వదిలేనండి. వదిలిన తర్వాత మొక్కలు బాగా చక్కగా నీట్గా వచ్చినాయండి. ఆ తర్వాత నేను కషాయం కొట్టాను, భీమాస్త్రం కొట్టానండి. తర్వాత మజ్జిగ కషాయం కొట్టానండి. రైతు శివశంకర్ మిరపతోటకు రసాయన ఎరువులను వాడలేదు. 1/2 ఎకరంలో 4 క్వింటాళ్ల ఘనజీవామృతం వేశారు. మొక్కలు నాటిన మొదట్లో మొక్కల మొదళ్ల వద్ద జీవామృతం పోశారు. వారానికి ఒక్కసారి నీటి తడులతో పాటు 200 లీటర్ల జీవామృతాన్ని కాలువ ద్వారా పారిస్తున్నారు. చీడపీడలు సోకకుండా ఉండేందుకు నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ, కోడిగుడ్డు, నిమ్మరసంతో తయారు చేసిన కషాయాలను పిచికారీ చేయడం వల్ల తోట ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడులను ఇస్తోంది. ప్రస్తుతం రైతు 3 కోతలు కోశాడు. అయితే మొదటి కోత సమయంలో మార్కెట్ డిమాండ్ ఉండటంతో అధిక ధర పలికింది. వారానికి ఒకసారి నీళ్లు కట్టాలండి మిరప తోటకి. మరి కోడిగుడ్డు కషాయం, కోడిగుడ్డు నిమ్మరసం కషాయం అని ఇలాంటివన్నీ తయారు చేసుకొని, నిమ్మాస్త్రం ఇలాంటివి తయారు చేసుకొని ముదిరిన తర్వాత కొట్టుకుంటా ఉండాలండి. ఇప్పుడు నేను పూతకు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు బాగా దిగుబడి బాగా ఉంది, తెగులు లేదు, ముడత లేదు. వారానికి 2 సార్లు అండి. ఇయే ఇప్పుడు ఎందుకంటే తోట ముదరలేదు కాబట్టి ఇలాంటివి కొట్టుకుంటా ఉండాలండి. 3 కోతలు కోసానండి. 3 కోతలు కూడా నాకు ఇప్పుడు 9 గంటలు అయింది. 1 కోత 250 రూపాయలు పడింది, 1 కోత 280 పడింది. 3 బత్తాలు కోసిన రోజు మాత్రం నాకు 600 రూపాయలు పడిందండి. ఆ కెంటాకు వచ్చి 10 కిలోలు 600 రూపాయలు. అప్పుడు నాకు 3 బత్తాల మీద 2 కింటాలు వచ్చినాయండి, 12,000 వచ్చినాయండి తొలికోతే. 2 కోత మాత్రం 250 వేశారు. అప్పుడు నాకు 6 బత్తాలు దిగినాయండి. అప్పుడు ఖచ్చితంగా 4 కింటాలు అయింది. 3 కోత మాత్రం నాకు మాత్రం 9-10 బత్తాలు అయింది. 6 కింటాలు వచ్చిందండి దిగుబడి. కొద్దిగా ముదిరింది కదండి కాయ, 6 కింటాలు దిగుబడి వచ్చిందండి. దానికి మాత్రం 250 వేశారు. ఇంకా కింటాకు వచ్చి 2,000 అండి. 6 కింటాలకు 12,000 వచ్చినాయండి. ఇంకా నేను దాదాపు 8-10 కోతలు దాకా కోస్తానండి. నేను ఆ చేను మాత్రం చక్కగా ఆకు ముడత లేకుండా ఏది లేకుండా చక్కగా తేటగా ఉంది. కొట్టిన కషాయాల వల్ల నాకు మాత్రం ఇప్పటి వరకు దిగుబడి మనకి బాగుంది, చెట్టు నిండా కాయ ఉంది. ఇలాంటి కషాయాలు కొడటం వలన రైతుకి చాలా లాభదాయకం ఉంది. అందువల్ల నేను ప్రతి ఒక్క రైతుకు కూడా ఇదే చెయ్యాలని, ఇదే కొట్టాలని నేను ఆశిస్తున్నాను.
సాధారణ పద్ధతిలో సాగు చేస్తే అర ఎకరాకు 40,000 వరకు పెట్టుబడి అవుతుంది. కానీ ఈ రైతు ప్రకృతి విధానంలో సాగు చేయడం వలన సాగు కూలీల ఖర్చు కలిపి 25,000కు మించలేదు. ఇప్పటి వరకు 12 క్వింటాళ్లకు సరాసరిన 25 రూపాయల ధర పొందిన ఈ రైతు 30,000 రాబడి పొందారు. అంటే మొత్తం పెట్టుబడి చేతికొచ్చింది. పంట పూర్తయ్యేసరికి సరాసరి 9 నుండి 10 కోతలు కోస్తారు. కోసిన ప్రతిసారి 10 మంది కూలీల అవసరముంటుంది. మొత్తం మీద అర ఎకరంలో 9 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముంది. సరాసరి టన్ను ధర 20,000 అయినా 180,000 ఆదాయం సాధించే వీలుంది. కూలీలతో పాటు పెట్టుబడి ఖర్చులు 50,000 పోను 130,000 వరకు నికర ఆదాయం పొందుతున్నాడు రైతు శివశంకర్.